14 10 2022 సాయంత్రం అందాజ 6:30 గంటలకు శ్రీమతి వారాల సంగమ్మ 45 సంవత్సరాలు వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తుంటుంది. ఆమె అలవాటు ప్రకారంగా తన ఊళ్ళో ఉన్నటువంటి సంగంపల్లి ఊరు ఉన్నటువంటి కలుగు పనులు పోయి సూరంపల్లి సూరంపల్లి విలేలు ఉన్నటువంటి కళ్ళు కనుక మీద కళ్ళు తీసుకుని వస్తుంటే అదే సమయంలో కుర్మ ఈశ్వరయ్య 43 సంవత్సరాలు కుర్మ అతను ఆ మీద కన్నేసి పలువులు ఉండదనే ఉద్దేశంతోనే ఆమె చీకట్లో కొంచెం దూరం రాగానే చేయి పట్టుకొని మూతి మూసి చీకట్లోకి తీసుకెళ్ళేసి ఆమె పైన అగాధ్యం పాల్పడ్డా అనేది దరఖాస్తు ప్రకారము ఈ కేసు చేయటం జరిగింది. ఈ కేసు చేసిన ఇప్పుడు ఇప్పింది ఒక 3 డేస్ ఉన్నాయి. ఆ ఈశ్వరయ్యని రిమాండ్ తీసుకొని మన స్టేట్మెంట్ ప్రకారం నిష్పత్తి ఇంట్రాగే చేస్తే అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది పంచుల సమక్షంలో ఎందుకు చేయాల్సి వచ్చి ఎట్లా చేసిందో అనేది ఒప్పుకున్న దాన్ని ఆన్ రికార్డు చేసింది. ఆయన నేరానికి ఒప్పుకున్న నేరాన్ని బట్టి అతని మీద 376 ఐపీసీ సెక్షన్ కింద రేప్ కేసు నమోదు చేసేసి ఈరోజు జుడిషియల్ కస్టడీకి అతన్ని పంపించడం జరుగుతుంది. ఇతని షార్ట్ పీరియడ్లో ఎటువంటి అఫెన్స్ డిటెక్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి మన ఇన్స్పెక్టర్ జార్జి గారిని మరి వారి సిబ్బంది కూడా ఉన్నందుకున్నాం. ఎస్ఐ గారు టేక్ హోమ్ సిబ్బంది కూడా బాగా పనిచేసేసి ఇటువంటి అఫెన్సెస్ కాకుండా ఒక విస్తృతమైన పెట్రోలింగ్ ఇంకా చేయాలనేది మా పోలీసులకు సూచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సాయంత్రం పూట జరిగే ఊళ్ళ నుండి జరిగే విషయాలు ఇటువంటి ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఇంతకుముందు కూడా చెప్పాము మీ ద్వారానే మళ్ళీ చెప్తాము ఈ సీసీ కెమెరాలని అరేంజ్ చేసుకుంటే ఇటువంటి అఫెన్సెస్ నేరాలని నివృత్తి చేయవచ్చు. ఇమీడియట్లీ మనం దాన్ని కాకుండా కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా భయం ఉంటుంది, అరే సీసీ కెమెరాలు మనం రికార్డ్ అవుతాం దొరికిపోతాం అనే భయం ఉంటుంది. ఇటువంటి నేరాలు జరిగినప్పుడు కూడా ఇంత తొందరగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సుపీరియర్ ఆఫీసర్స్ చెప్పినట్టుగా డీజీ గారు కానీ మైస్పీ మేడం గారు కానీ ఒక కెమెరా ఏజ్కోళ్ళు 100 మంది పోలీసు సమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా కమ్యూనిటీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలని కూడా ప్రజలకు సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.